సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు టీడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఈ రోజు ఏంటి టాపిక్, ఏం చెప్పబోతున్నాను అని మీరు అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు నాకు తెలిసి చాలా మంది తమ్ముళ్ళు చూస్తారు కదా, నేను ఈ రోజు క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ గా మాట్లాడతాను, క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ గా, ఫోరెక్స్ రిలేటెడ్ గా మాట్లాడతాను. ఈ వీడియో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటదండి. అండ్ నెక్స్ట్ ఎండ్ వరకు చూడండి, మీకు అడ్వాంటేజెస్ కూడా ఏంటో చెప్తా. దాన్ని బట్టి ఈ వీడియో చాలా మంది, నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ వీడియో చాలా మందికి అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. అర్థమైందా, ఓకే ఇలా కూడా చేసుకోవచ్చా అని తెలిసిందా, మీరు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు, అదైతే గ్యారంటీ. ఓకే, అంటే మంచి అమౌంట్ ఆఫ్ చేసుకోవచ్చు. కాకపోతే లెర్నింగ్ చేయండి, అర్థం చేసుకోండి, థింగ్స్ ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే, నేను ఎవ్వరికి ఏమీ సజెస్ట్ చేయట్లేదు. ఓకే, క్లియర్, డన్. ఇప్పుడు మార్కెట్, ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ చాలా మంది ఏ టు జెడ్ కోర్స్ రిలేటెడ్ గా చాలా అడుగుతున్నారు, ఏ టు జెడ్ కోర్స్ లో ఆఫర్ తిన్నాను, హోలీ ఆఫర్ తిన్నానని. మీరు డైరెక్ట్ గా మన వెబ్సైట్ కి వెళ్ళొచ్చు, తెలుగు ఓకే ట్రేడర్ ఆర్యన్, ఓకే తెలుగు ట్రేడర్ ఆర్యన్ డాట్ క్లాసెక్స్, ఓకే క్లాసెక్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మన వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఓకే, నా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ లో ఓపెన్ అయ్యాక ఒకవేళ మీకు లింక్ దొరకకపోతే మీరు ఈ నెంబర్ కూడా వాట్సాప్ చేయొచ్చు, 7001456759 వాట్సాప్ ఫర్ ద లింక్. మీరు వాట్సాప్ చేసి నాకు లింక్ పెట్టండి అంటే లింక్ పెడతారు, వెబ్సైట్ లింక్. ఓకే, వన్స్ మీరు వెబ్సైట్ లోకి వచ్చాక లాగిన్ అయిపోండి, ఇక్కడ లాగిన్ సైన్ అప్ ఉంటుంది, లాగిన్ అయిపోండి, కోర్సెస్ లోకి రండి. కోర్సెస్ లోకి వచ్చాక మీకు ఇది ఫ్రీ ట్రేడింగ్ ఏదైతే ఉందో, ఇది 0 to Hero స్ట్రాటజీ, 2999 స్ట్రాటజీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇక్కడ నేను చెప్పాను, మీరు వెళ్ళి చూడొచ్చు. జస్ట్ వ్యూ కంటెంట్ మీద క్లిక్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఏంటది, మీరు వెబ్సైట్ లో కోర్సును వ్యూ చేయలేరు. వెబ్సైట్ లో మీకు ఇక్కడ 1 రూపీ బై అనే కనబడుతుంది, మీరు ఎక్కడ వ్యూ చేయొచ్చు, యాప్ లో వ్యూ చేయొచ్చు. మీరు ట్రేడ్ విత్ ఏడి యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో కన్ఫర్మ్ గా ఇది ఫ్రీగానే ఉంటుంది, కంటెంట్ అని ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఇక 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరి సేమ్ యాప్ లో కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో కూడా ఏ టు జెడ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, ఇక్కడ జాయిన్ అవ్చు. ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ ఏ టు జెడ్ మీద క్లిక్ చేయండి, మీకు 31,000 కనిపిస్తుంది కదా, డోంట్ వరీ. హోలీ కోసం నేను ఆఫర్ తెచ్చాను, హోలీ కోసం నేను ఆఫర్ చెప్తూనే ఉన్నాను, హోలీ ఆఫర్ వస్తుందని. సో హోలీ ఆఫర్ అనమాట, హోలీ 2024, హోలీ 2024 అని మీరు ఇక్కడ వేసి పేస్ట్ చేయండి. మీరు ఎంత ఆఫర్ అనుకుంటున్నారు, 5,000, 6,000, 7,000 వచ్చింది అనుకుంటున్నారా? లేదండి, ఏకంగా 10,000 ఆఫ్, 999 మొత్తం 10,000 ఆఫ్, మీకు మళ్ళీ 21,000 స్టార్టింగ్ ప్రైస్. మీరు స్టార్టింగ్ లో ఏ ప్రైస్కి ఇచ్చాను అదే ప్రైస్ హోలీ ఆఫర్. ఎప్పటి వరకు ఉంటుంది, వచ్చి సండే వరకు ఉంటుంది, ఈ రోజు సండే, మళ్ళీ నెక్స్ట్ సండే వరకు ఉంటుంది ఇదే ఆఫర్. గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ ఎందుకు గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే దీంట్లో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోదు. ఓకే, హోలీ 2024, జస్ట్ స్మాల్ లెటర్స్ హోలీ 2024 అని వేసి మీరు బై చేసుకోండి. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి, మీకు మన ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్స్, అడ్వాన్స్ లెవెల్ అన్ని అన్నిట్లో యాడ్ చేస్తారు. ఓకే, ఈ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి. దిస్ ఇస్ మై ఆఫీస్ నెంబర్ అండ్ మై పర్సనల్ వాట్సాప్ టీమ్ నెంబర్, అన్ని ఇదే, ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం మిగతా కంటెంట్ లోకి వెళ్దాం. ఏంటి ఆ కంటెంట్ అంటే, జస్ట్ ఈ వెబ్సైట్ దీన్ని పక్కన పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు క్రిప్టో ట్రేడింగ్ ఇండియాలో లీగల్ అయిపోయింది, క్రిప్టో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ లీగల్ అయింది. అది ఎలాగో చెప్తాను వినండి, మీరు నార్మల్ గా వచ్చి క్రిప్టో ఈజ్ లీగల్ ఫర్ ఇండియా ఆర్ నాట్ అని కొడితే క్రిప్టో ఈజ్ నాట్ లీగల్, రిజిస్ట్రేషన్ పాలసీ తొక్క తోట కొరకు అట్ట బోల్డ్ అని వస్తాయి. బట్ అదంతా పక్కన పడేసి రీసెంట్ గానే ఇండియాలో లీగల్ చేశారు, ఎలా ఏంటో చెప్తాను చూడండి. ఎస్, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ క్రిప్టో ఈజ్ లీగల్ ఇండియా, ఈజ్ లీగల్ ఇన్ ఇండియా బికాస్ ఇట్ ఈస్ ఇండస్ట్రీ ఆఫ్ అన్రెగ్యులేటెడ్, బట్ క్రిప్టో ఇస్ నాట్ లీగల్ ట్రెండ్. ఓకే, లీగల్ ట్రేడ్ ఇన్ ది నేషనాలిటీ. దాని తర్వాత గవర్నమెంట్ అండర్ ఫ్లాట్ 30% ఆఫ్ ఆన్ ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సింపుల్ గా ఇదంతా ఒకటేనండి, నేను ఏం చెప్తానంటే ఇదంతా చదివి మీరు చదువుకున్న ఒకటే, చదువుకోపోయిన ఒకటే, నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. రీసెంట్ గానే న్యూస్ లో బట్ట బయట వచ్చింది ఏంటంటే 30% ట్యాక్స్ తీసుకుని క్రిప్టో ట్రేడింగ్ లో వచ్చే ప్రాఫిట్ లో 30% ట్యాక్స్ తీసుకుంటారు. ఇప్పుడు క్రిప్టోలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, బాగా అర్థమైంది, ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, అది లీగల్. అదే విధంగా ఫోరెక్స్ కూడా లీగలా? ఎస్, ఫోరెక్స్ కూడా చూడండి, ఫోరెక్స్ ఈజ్ ఏ ఫోరెక్స్ ట్రేడింగ్ ఇస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా, బట్
సమ్ సర్టన్ ఇండియన్ బ్రోకర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాగంటే యుఎస్డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, జేపీవై ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్, ఐఎన్ఆర్ ఉన్న ప్రతి ఒక్క క్రిప్టో ఫోరెక్స్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు, ఐఎన్ఆర్ ఉండాలి. సో ఐఎన్ఆర్ ఉన్న ప్రతి ఒక్కటి లీగల్ చేసి వస్తుంది, అంటే ఇండియాలో లీగల్. ఐఎన్ఆర్ కాకుండా యూరో యుఎస్డి ఇలా ఉంటాయి చూసారా, అవి ఇల్లీగల్ అని మన గవర్నమెంట్ చెప్తుంది. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు క్రిప్టో ఎలా అయితే లీగల్ చేశారో, ఇన్ ఫ్యూచర్ ఫోరెక్స్ కూడా లీగల్ చేసేస్తారు అండి. ఎందుకు సార్ అలా అంటున్నారంటే, సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్రిప్టో కూడా ఏమన్నారు, లేదు క్రిప్టో లీగల్ కాదు 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 అని చెప్తూనే వచ్చారు. బట్ గవర్నమెంట్ కి తెలుసు, పబ్లిక్ కి తెలుసు, మీకు తెలుసు, బాగా చెప్తాను మీకు తెలుసు, నాకు తెలుసు, లీగల్ కాదు అనంత చెప్పినంత మాత్రాన ఎవడైనా ఆగుతాడా? బెట్టింగ్ యాప్స్ వద్దు అని చెప్తారు, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అంటున్నారు. అలాగని బెట్టింగ్ యాప్స్ ఆగుతున్నాయా? ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, బెట్టింగ్ యాప్లు ఆగుతున్నాయా? రీసెంట్ గా మోదీ ఏం చెప్పారు, ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు లేదా జైలుకి వెళ్ళిపోతారని చెప్పారు. అయినా ఆగుతున్నాయా? పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు. సో అదే చెప్తున్నాను నేను, మనం గవర్నమెంట్ వందన్నా రియాలిటీ రియాలిటీ మాట్లాడదాం. రియాలిటీ క్రిప్టోని ఎవరు ఆపలేడు, క్రిప్టోని ఎవరు ఆపలేరు. ఈవెన్ ఇండియా కూడా డిజిటల్ కరెన్సీ కింద తయారు చేసింది. ఆ మధ్యన మీకు న్యూస్ తెలుసో లేదో తెలీదు, మరి ఒక ఇండియా కూడా ఒక డిజిటల్ క్రిప్టో తయారు చేసింది, ఇండియన్ డిజిటల్ కరెన్సీ క్రిప్టో. సో అలాగా ఇండియా కూడా ఏం చేస్తుంది, క్రిప్టో వైపు అడుగులేస్తుంది. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, క్రిప్టోని లీగలైజ్ చేసి పడేసింది. అలాగే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఫోరెక్స్ కూడా లీగల్ అయిపోయింది. సో దాని గురించి ఏం వరద్దు, ఫోరెక్స్ గురించి తర్వాత మాట్లాడదాం. దాని గురించి వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీకు మంచి అడ్వాంటేజ్ టిప్ ఒకటి ఇస్తాను. మీరు ఓన్లీ జస్ట్ టిప్ అంటే అడ్వాంటేజ్, ఒక చాలా బెస్ట్ ఒక థింగ్ ఇస్తాను మీకు, మంచిగా డబ్బులు వచ్చేది ఒక మెథడ్ చెప్తాను. కాకపోతే వీడియో ఎండ్ వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ ఏమైంది, క్రిప్టో లీగల్ అయిపోయింది. సో ఇప్పుడు క్రిప్టోలో ఎవడైనా ట్రేడ్ చేసుకోవచ్చు, మనకి ఎవడు ఇంకెవడేం చేయలేరు, మనం ఎవరితో భయపడాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ లాజిక్, 30% ట్యాక్స్ పే చేసుకుని మనకు నచ్చింది మనం చేసుకోవడం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఇలా ఉంచుతాను. ఇప్పుడు ఏం చేద్దాం, క్రిప్టో లీగల్ అయిపోయింది కదా, క్రిప్టో లీగల్ అవ్వక ముందు కూడా, అంటే క్రిప్టో ఇండియాలో లీగల్ చేయక ముందు కూడా, దానికి ముందు కూడా క్రిప్టోలో ట్రేడింగ్ అయ్యేది. యూట్యూబర్లు మీకు అందరికీ తెలుసు, డెల్టా ఎక్స్చేంజ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. దిస్ ఈస్ ద నెంబర్ వన్ వెబ్సైట్ స్టిల్ లో క్రిప్టోలో, నేను చూసింది నెంబర్ వన్ వెబ్సైట్. సీ, క్రిప్టోలో టూ టైప్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒకటి ఉంటుంది, ట్రేడింగ్ పర్పస్ ఒకటి ఉంటుంది. ఓకే, అలాగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి మీరు ఏదైనా వజీరెక్స్ వాడచ్చు, అందులో ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వజీరెక్స్. బట్ వజీరెక్స్ లీగలా, అంటే మంచి వెబ్సైటా, జెన్యున్ వెబ్సైటా అనేది తెలియదు. బట్ డెల్టా ఎక్స్చేంజ్ అలా కాదు. డెల్టా ఎక్స్చేంజ్ ఇస్ ద నెంబర్ వన్ ప్లాట్ఫామ్ విత్ ట్రస్టెడ్, ఓకే, విత్ ట్రస్టెడ్ వెబ్సైట్ అన్నమాట. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ మీరు చూస్తే ట్రస్టెడ్ కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది పాయింట్, డెల్టా ఎక్స్చేంజ్ మీద ఇండియాలో లీగల్ అవ్వక ముందు కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఉంది. సో డెల్టా ఎక్స్చేంజ్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఇలా వస్తుంది, దిస్ ఇస్ కాల్డ్ డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఇలా ఉంటుంది డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్. మార్కెట్ ప్లేస్ లోకి వెళ్తే ఇది, ఇక్కడ మనం ట్రేడ్ చేసుకునే వాళ్ళం డెల్టా ఎక్స్చేంజ్ లో. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ జస్ట్ ఓన్లీ బిట్ కాయిన్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది బిట్ కాయిన్, ఇది ఇథీరియం. బిట్ కాయిన్ ఆప్షన్స్ లో చేసుకోవచ్చు, ఇథీరియం ఆప్షన్స్ లో చేసుకోవచ్చు, అలాగే ఫ్యూచర్స్ లో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ లో ఓన్లీ ద నెంబర్ వన్, ఓన్లీ ఒకే ఒక వెబ్సైట్ ఉంది, అది కూడా డెల్టా ఎక్స్చేంజ్. ఎక్కడ బిట్ కాయిన్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఏది ఇప్పటి వరకు ఎలాంటి వెబ్సైట్ లేదు కి బిట్ కాయిన్ ఆప్షన్స్ కింద డివైడ్ చేసి ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకున్న ఆప్షన్ ఏ వెబ్సైట్ ఇవ్వట్లేదు. ఓన్లీ ద నెంబర్ వన్ వెబ్సైట్ డెల్టా ఎక్స్చేంజ్. ఆప్షన్స్ లో ఏంటి బెనిఫిట్ అంటే, ప్రెజెంట్ రైట్ నో బిట్ కాయిన్ ప్రైస్ ఎంత ఉంది మీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ లో కొద్దాం, ఇది ఇగో బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఎంత ఉంటే 65,300. 65,000 అయితే నువ్వు బై చేస్తావు ఒక బిట్ కాయిన్? లాజికల్ గా మాట్లాడుకుందాం, బై చేస్తారా, మీ వల్ల అవుతుందా 65,000 అయితే ఒక బిట్ కాయిన్ బై చేస్తారా? ఓకే, సో 65,000 అయితే ఒక బిట్ కాయిన్ బై చేస్తే అది పైకి వెళ్తే ఆ టెన్షన్ పడేదనుకన్నా, సేమ్ మన ఇండియన్ ఆప్షన్స్ ఎలాగో ఇక్కడ కూడా అంతే. బిట్ కాయిన్ లో ఆప్షన్స్ ఇగో 65,000 కాల్ ఆప్షన్స్, ఇవన్నీ కాల్ ఆప్షన్స్, ఇవన్నీ ఓటీఎం కాల్ ఆప్షన్స్, ఇవన్నీ పుట్ ఆప్షన్స్, ఇవన్నీ ఇందామని పుట్ ఆప్షన్స్, అలాగే ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ నెంబర్ వన్ వెబ్సైట్ డెల్టా ఎక్స్చేంజ్. ఓకే, ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇండియాలో లీగల్ అని చెప్పారో వెంటనే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా కోసం ఆ లోన్ వెబ్సైట్ రీసెంట్ గా లాంచ్ చేసేసారు. సేమ్ డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్, కాకపోతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని చెప్పి ఒక మంచి డొమైన్ కొనేసి ఇండియా డెల్టా ఎక్స్చేంజ్ అని చెప్పి ఇండియా డెల్టా ఎక్స్చేంజ్ సేమ్. ఇది తేడాయట ఉండదు, ఇది వరల్డ్ వైడ్ గా వాడతారు, ఇది ఇప్పుడు మన ఇండియా కోసం వాడుకుంటున్నాం సింపుల్. సేమ్ మీరు సైన్ అప్ అయ్యి ఇండియా డెల్టా ఎక్స్చేంజ్ లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిప్టో ఈజ్ లీగల్ ఫర్ ఇండియా, మీకు అర్థమవుతుందా?
మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్రిప్టో గురించి మాట్లాడుతాను ప్రజెంట్, తర్వాత ఫోరెక్స్ గురించి మీకు ఒక అడ్వాంటేజ్ టిప్ చెప్తా. ఇప్పుడు ఇందులోకి వచ్చి మీరు ఎలాగైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నాది నేను చూస్తే, నా డాష్ బోర్డ్ చూపిస్తాను ఆగండి. ప్రజెంట్ నా అకౌంట్ లో, నా ఫండింగ్ అకౌంట్ లో $113 పడి ఉన్నాయి. మీరు పడి ఉన్నాయి సార్ అలా అంటే పడి వదిలేశారా అంటే కాదు, నేను ఆల్రెడీ ట్రేడ్లు చేస్తున్నాను, అప్పుడప్పుడు ట్రేడ్లు చేస్తుంటాను. ప్రీవియస్ నా ట్రేడ్లు, ఇగో ప్రీవియస్ నా ట్రేడ్లు చూడండి, $4 ప్రాఫిట్ లో ఉండాలి మొన్న. ఇవన్నీ ట్రేడ్లే, మొన్న ఒక ఇక్కడ $4 ప్రాఫిట్లు, ఇట్లా అప్పుడప్పుడు ట్రేడ్లు చేస్తుంటాను. యాక్చువల్ గా అంటే నా పాయింట్, నేను జస్ట్ ఫస్ట్ ఇంటర్ఫేస్ అర్థం చేసుకోవడానికి నేను ఏం చేశాను, ఒక $50 $40 ఇన్వెస్ట్ చేసి ఇష్టసరంగా ట్రేడ్ చేసేసి అందులో ఒక $10 అంటే $10 ఉండిపోయాక $10 వదిలేసి దాని తర్వాత మెల్లిగా నిదానంగా ఒకటి ఒకటి ట్రేడ్ అర్థం చేసుకోవడం ట్రై చేశాను. ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ అర్థం అవ్వాలంటే టైం పడుతుంది కదా, వెంటనే అర్థం అయిపోతుంది కదా. సో నేను ఈ ప్లాట్ఫామ్ మొత్తం అర్థం చేసుకుని దీని ఏ టు జెడ్ లాస్ట్ 6-7 మంత్స్ నుంచి దీన్ని కంప్లీట్ పట్టేశాం. ఎలాగా ఏంటి దీని ఓపెన్ ఇంట్రెస్ట్ లో, ఎక్కడ ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ లోకి వస్తే దీని ఓపెన్ ఇంట్రెస్ట్ తెలుస్తాయి. ఇగో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుందా, డిఐఏ అంటే ఈ రోజు ఎక్స్పైరీ, సారీ రేపు ఎక్స్పైరీ, ఎల్లుండి ఎక్స్పైరీ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం అంతా చూసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ బేస్డ్ చూసుకోవచ్చు, ఎక్కడ ఎక్కువ ఉన్నారో తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, ఎవరు ఎక్కువ ఉన్నారు, వాల్యూమ్ బేస్డ్ స్ట్రైక్ ప్రైస్ మొత్తం అంటే ఈ చార్ట్లు మొత్తం చదివేశాను 6 నెలల్లో ఏంటి పరిస్థితి డెల్టా ఎక్స్చేంజ్ అనేది. ఓకే, టైం ఇస్తూ ఇది ఎప్పుడైతే ఇండియాలో లీగల్ చేశారో నేను వెరీ మచ్ హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు పద్ధతిగా మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు, ఇందులో బెనిఫిట్ అదే. సో ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇండియా డెల్టా ఎక్స్చేంజ్ లో ఒక బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. ఎవ్రీడే ఎక్స్పైరీ అంటే ఈరోజు డేట్ అంతా 24 కదా, ఈరోజు డే 24 అంటే 24 ఎక్స్పైరీ ఇది ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది తెలుసా, 25th సాయంత్రం 6 PM కి ఎక్స్పైరీ అయిపోద్ది, 24th మొత్తం ఎక్స్పైరీ అయిపోద్ది. ఇప్పుడు 25th ప్రజెంట్ ఇది 24, ఇక్కడ మీరు చూస్తే ప్రజెంట్ ఏమైపోయింది, 6 గంటలు దాటిపోయింది కదా టైం అంతా. ఇప్పుడు సమయం 7 అవుతుంది. ఇక్కడ మీరు చూడండి 25th ఎక్స్పైరీ నడుస్తుంది, అంటే రేపు ఎక్స్పైరీ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది రేపు ఎక్స్పైరీ, రేపు ఎక్స్పైరీ ఎప్పుడు, 25th ఎక్స్పైరీ ఎప్పుడు ఎండ్ అవుద్ది, 26th, ఇగో ఇది 26th 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి 25th ఎక్స్పైరీ అయిపోద్ది. సో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. ఇందులో బెనిఫిట్, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ప్రీమియం డికే, సింపుల్ ప్రీమియం డికే. ఇప్పుడు బిట్కాయిన్ నేను అనుకున్నాను అనుకోండి, ఈరోజు మార్కెట్ ఉంది, ఇప్పుడు రైట్ నో నేను ఇప్పుడు నైట్ ఈ నైట్ రేపు మార్నింగ్ ఎప్పుడో సెల్ చేశాను, మీరు 1 అవర్ ఆర్ 4 అవర్స్ లో 1 డేలో ఇలా పెట్టుకొని మీరు ఏం చేస్తారు, సింపుల్ సపోజ్ 21 ఇక్కడ ఉంది, 21 నేను ఏమనుకున్నాను మార్కెట్, ఇక్కడ నాకు సిగ్నల్ వచ్చింది సెల్ సిగ్నల్, సమ్ సెల్ సిగ్నల్ 19th నాకు సెల్ సిగ్నల్ వచ్చిందండి, అంతెందుకు ఇగో 19th సెల్ సిగ్నల్ నేను 19th నేను రాత్రి నాకు సెల్ సిగ్నల్ వచ్చింది అనుకో, సమ్ 6 గంటలకు 5 గంటలకు నేను సెల్ చేస్తా, ఏంటి ఒక లాట్ సెల్ చేశాను. ఇందులో మార్జిన్ బెనిఫిట్లు అన్నీ ఉంటాయి, ఇందులో ఎక్కువ డబ్బులు అలాగే ఉండవు, మన నార్మల్ గా ఒక 1000 రూపాయలు 2000తో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను సెల్ చేసేసాను, మార్కెట్ ఏమైంది కింద పడిపోయింది మొత్తం 19th. మనకి 19th ఇది ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది, 20 ఈవినింగ్ 6 గంటలకి. సో 19th నుంచి 20 ఈవినింగ్ వరకు ఇది దీని నేను సెల్ చేసిన లెవెల్ కి కింద ఉందంటే చాలు. ఇప్పుడు పర్ సపోజ్ నేను లెవెల్ ఇక్కడ సెల్ చేశాను అంటే 20 ఈవినింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఇది కింద ఉండాలి ఎక్స్పైరీ అయ్యే వరకు. ఈ లోపల కావాలంటే నువ్వు మంచి ప్రాఫిట్ నీకు కనబడితే, మంచి ప్రాఫిట్ కనబడితే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదంటే హోల్డ్ చేయొచ్చు ఎక్స్పైరీ వరకు. సో ఇక్కడ ఏమైంది, 19 సెల్ చేసాం, ఏకంగా 20 ఈవినింగ్ వరకు 20-21 కి మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ 20 ఈవినింగ్ కే మనకు మొత్తం ప్రాఫిట్ మొత్తం డికే అయిపోయి 0 అయిపోయింది, తినేసాం. సో డన్, మళ్ళీ 21 నువ్వు వెయిట్ చేసావు, మళ్ళీ నీకు ఎక్కడ బై సిగ్నల్ రాలేదు. ఇది ఎగ్జాంపుల్ నా ఇండికేటర్ చెప్తున్నా, నువ్వు ఎలాగైనా ట్రేడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీడే ఎక్స్పైరీ వల్ల నీకు ప్రీమియం డికే అనేది కంటిన్యూస్ గా ఉంటుంటది. సో ఒక లాట్ సెల్ చేసుకుని కూర్చున్నా నీకు డబ్బులు వస్తాయి మంచిగా, $2-3 డిపెండ్స్ ఆన్ నీ లాట్ సైజ్ అంతే. ఓకే, సో దీనివల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంది, రేపు పొద్దున్న మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ కూడా పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు నేను 4x మీద వస్తా. 4x కూడా చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, లీగలా కాదని చెప్తున్నాను. చూడండి 4x ప్రజెంట్ 4x ట్రేడ్ ఇండియాలో ఇల్లీగల్ అంటారు, బట్ బి ద ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఎ లీగలైజ్ రియాలిటీ మాట్లాడుకుందాం. లీగలైజ్ ఎప్పుడైతే INR కరెన్సీని లీగల్ చేశారో, చూడండి USD INR లీగల్ అన్నారు, USD
ఐఎన్ఆర్ ఇజ్ లీగల్ ఎక్కడ దొరుకుతుంది? మీరు జెరోదా అకౌంట్ వాడితే జెరోదా అకౌంట్ లోకి వెళ్ళి చూడండి, యుఎస్డి ఐఎన్ఆర్ మీకు పేరు కనబడుతుంది. మరి యుఎస్డి ఐఎన్ఆర్ లీగల్ చేసినప్పుడు జేపీవై యుఎస్డి కూడా లీగల్ చేస్తారు, ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున చేస్తారు. సో ఓవరాల్ గా ఫోరెక్స్ ట్రేడ్ ఎలాంటిదంటే ఇండియన్ పేర్స్ ఉంటే లీగల్, ఇండియన్ పేరు కాకపోతే ఇల్లీగల్. బట్ నువ్వు ఇండియా పేర్లో చేస్తున్నావా వేరే పేర్లో చేస్తున్నావా అనేది ఎవడు చూడదు ఇక్కడ. సో ఎవరికి అనవసరం, నువ్వు స్పెసిఫిక్ గా మొత్తం ఈ వేల మంది కోట్లు మన ఇండియాలో ఉన్న వేల జనాభా కోట్లు నేను ఒక్కరిని బోతద్దం పెట్టుకుని ఎత్తుకరు ఏం చేస్తున్నావు అని. సో పక్కన పడేసేయాలి వాళ్ళందరినీ. ఇప్పుడు ఫోరెక్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటన్నా అంటే ఫోరెక్స్ ఫండింగ్ అకౌంట్స్ అని చెప్పి ఒకటి ఉంటాయి, ఫండింగ్ అకౌంట్. అది ఏంటో ఈ వీడియో అదే ఇప్పుడు అడ్వాంటేజ్ అని చెప్పాను. అదే ఫోరెక్స్ లో ఫండింగ్ అకౌంట్స్ అని ఉంటాయి. ఈ ఫండింగ్ అకౌంట్స్ ఏంటంటే యుఎస్ లో యూకే లో బాగా బలిసినోళ్ళు ఉంటారు. బాగా అంటే మామూలు బలిసినోళ్ళు కాదు, చాలా ఎక్కువ బాగా డబ్బులు అంటే లిటరల్లీ వాళ్ళకి మనీతో సంబంధం లేదు, జస్ట్ వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళకి డబ్బులతో సంబంధం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఫండ్స్ డొనేటింగ్ గా చేస్తుంటారు. ఇలాగా ఫండింగ్ అకౌంట్స్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఫండింగ్ అకౌంట్స్ లో మన దగ్గర నుంచి ఒక 2,000-2,300 రూపీస్ ఇట్లా 2,300-2,400 రూపీస్ ఇట్లా డబ్బులు ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ ఈ ఫండింగ్ అకౌంట్స్ అనేవి ఇంత మనీ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. ఛార్జ్ చేశాక నీకు ఒక $5,000 ఫండింగ్ అకౌంట్ ఇస్తుంది, ఇస్తుంది ఒరిజినల్ అకౌంట్ ఇస్తుంది. బాగా వినండి, ఫస్ట్ $5,000 అకౌంట్ ఇస్తుంది. ఇందులో ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అని చెప్పి రెండు ఫేజ్లు ఉంటాయి. ఫేజ్ అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ లాగా, అంటే ఏమి టెస్ట్ కాదు, ఎగ్జామ్స్ అంటే ట్రేడ్లు చేయాలి. సో ఈ $5,000 లో ఫేజ్ వన్ లో నువ్వు $500 సంపాదించాలి, అంటే దీనికి 10%, ఓకే 10% ప్రాఫిట్ సంపాదించి ఇవ్వాలి $500. ఫేజ్ టూ లో ఓన్లీ జస్ట్ $250, అంటే ఓన్లీ 5% మాత్రమే ప్రాఫిట్ సంపాదించి ఇవ్వాలి. ఫేజ్ వన్ పాస్ అయిపోతే ఫేజ్ టూ అన్లాక్ అవుతుంది. ఫేజ్ టూ పాస్ అయిపోతే దెన్ 15-20 డేస్ లో నీకు మెయిల్ కి ఒక రియల్ అకౌంట్ విత్ ఐడి అండ్ పాస్వర్డ్ నీ మెయిల్ ఐడికి వస్తాయి. వన్స్ నీకు వచ్చాక ఆ రియల్ అకౌంట్ సేమ్ నువ్వు మెటా ట్రేడర్ లో కానీ సిఎన్ ట్రేడ్ లో కానీ ఇవన్నీ వెబ్సైట్లే, అందులో నువ్వు లాగిన్ అయిపోయి ఆ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిపోతే నీకు $5,000 రియల్ అకౌంట్ డబ్బులు కనబడతాయి. నువ్వు విత్డ్రా చేయలేవు వాటిని, ఎందుకంటే విత్డ్రా చేస్తే ఆల్ అకౌంట్ కి వెళ్ళిపోతాయి. సో విత్డ్రా చేయలేవు. బట్ ఇక్కడ నువ్వేం చేస్తావు, రియల్ అకౌంట్ వచ్చాక ఇందులో నువ్వు $500 ప్రాఫిట్ సంపాదించావు అనుకో, మరి ఇందులో బెనిఫిట్ ఏంటంటే $500 ప్రాఫిట్ సంపాదిస్తే ఓన్లీ 10% కమిషన్ వాళ్ళు ఉంచుకొని 90% కమిషన్ నీకు ఇచ్చేస్తారు. అంటే 90% ప్రాఫిట్ నీకు ఇస్తారు, 10% మాత్రమే వాళ్ళు ఉంచుకుంటారు. ఇది యాక్చువల్ గా ఈ ఫండింగ్ అకౌంట్స్ మొత్తం కాన్సెప్ట్. ఇలా ఫండింగ్ అకౌంట్స్ మీద బోల్డ్ ఫండింగ్ అకౌంట్లు ఉన్నాయి. ఫండింగ్ టిప్స్ అని చూపిస్తాను, ఆగండి. ఫండింగ్ టిప్స్ ఓకే, ఫండింగ్ టిప్స్ అని ఉంది. ఫండింగ్ బయ్యే ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఛాలెంజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలాంటిది అంటే ఛాలెంజ్, సో ఎగ్జాంపుల్ నా లాగిన్ అయ్యాను, బయ్యే ఛాలెంజ్ క్రియేట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తే ఇండియన్కి జస్ట్ నువ్వు $5,000 $10,000 $25,000 $50,000 జస్ట్ నేను బేసిక్ $5,000 ఇది మెటా ట్రేడ్ వాడతావు, సిఎన్ ట్రేడ్ వాడతావు. సిఎన్ ట్రేడ్ జస్ట్ ఐఎమ్ నాట్ యూజింగ్ యుఎస్ రెసిడెన్సీ, దీన్ని టిక్ చేసుకుని సిఎన్ ట్రేడ్ మీద మీరు క్లిక్ చేస్తే ఇలాగ మీరు అకౌంట్, ఇవన్నీ సింపుల్ ప్రాసెస్ ఇవన్నీ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో కూడా అంతే, జస్ట్ మీరు కావాలంటే మీకు ఒక అకౌంట్ కావాలంటే జస్ట్ ఇగో $5,000 సెటప్ వన్ సెటప్ టూ, టూ స్టెప్ వెరిఫికేషన్ కావాలా, వన్ స్టెప్ వెరిఫికేషన్ కావాలి, వన్ స్టెప్ ది కావాలి. జస్ట్ ఇట్లా ఇది కూడా మీరు 90% ప్రాఫిట్ స్ప్లిట్ కావాలా, 100% మొత్తం ప్రాఫిట్ నీకు కావాలనేది. ప్రజెంట్ నేను వాడేది ద ఫండింగ్ ట్రేడ్స్, ఆల్రెడీ నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఫండింగ్ ట్రేడ్ ఒకవేళ అన్ని చెప్తాను, క్లారిఫై చేస్తాను. ప్రజెంట్ నా దగ్గర ఉన్న అకౌంట్ ఇది, ఓకే. ఇప్పుడు నేను ఫోరెక్స్ లో ఎలా ట్రేడ్ చేస్తున్నాను, మీ అందరూ ఆల్గో వాడుతున్నాం ఫోరెక్స్, దాన్ని సెమీ ఆల్గో అంటున్నాను. ఏంటి సెమీ ఆల్గో? సెమీ ఆల్గో ఇన్ ద సెన్స్ ఫోరెక్స్ నుంచి మా టెలిగ్రామ్ కి అలర్ట్ వస్తుంది, ఒక అలర్ట్. అంటే ఫోరెక్స్ లో నీకు బై సిగ్నల్ పడింది, లైక్ యూరో యుఎస్డి ఎగ్జాంపుల్ చూపిస్తా, రాగండి. సింపుల్ లాజిక్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చూపిస్తా, మా ట్రేడ్ కూడా చూపిస్తా. యూరో యుఎస్డి సెల్ ట్రేడ్ వచ్చింది అని చెప్పి నా టెలిగ్రామ్ లో ఒక అలర్ట్ వస్తుంది. అది అలర్ట్ ఎలా పెట్టుకున్నావు ఏంటి అంటే ఓన్లీ మన టెలిగ్రామ్ కే వస్తుంది. అది మీరు పెట్టుకోవాలంటే మీకు రాదు, ఎందుకంటే మీకు ఇండికేటర్ ఉండాలి. ఇండికేటర్ ఇది అనేది, ఇది ఇండికేటర్ ఉండే నార్మల్ ఇండికేటర్ కాదు, ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇండికేటర్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, నెక్స్ట్ థింగ్ ఇది మా టీమ్ది. ఇక్కడ నేను ఈ కోడ్ ఇక్కడ ఉంటుంది, కోడ్ ఈ కోడ్ కాపీ చేసి కానీ స్క్రిప్ట్ కోడ్ పంపించానంటే ఇక్కడ ఇండికేటర్ లో మొత్తం ఆగిపోద్ది, ఇండికేటర్ తేడా తెలిసిపోద్ది. ఎందుకంటే ఇది ఇండికేటర్ పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి పర్సనల్ గా. ఇప్పుడు నువ్వు కోడ్ పేస్ట్ చేసావు అనుకో, నీ అలర్ట్ వెళ్తుంది పలానా జీమెయిల్ అడిగితే కోడ్ పేస్ట్ అయ్యిందని. సో వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే నీ ఇండికేటర్ పనిచేయదు. సో అలాగా అందుకు ఇండికేటర్ మా టీమ్కి, ఈవెన్ మా కోర్స్ మెంబర్స్ కూడా ఇండికేటర్ ఇవ్వలేకపోయాను. నేను వాళ్ళకి సారీ చెప్పాను, ఇండికేటర్ ఇవ్వలేకపోతున్నాను, ఇది ఇండికేటర్ ఇస్తే తెలిసిపోద్ది. బట్ ఇందులో అడ్వాంటేజ్, బట్ మనం తెలివైన వాళ్ళం కదా, దీన్ని అడ్వాంటేజ్ ఎలా తీసుకోవచ్చు అదే చెప్పా.
సో ఇక్కడ ప్రతిసారి బై అండ్ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ప్రతిసారి నేను మీకు ట్రేడ్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నేను 15 మినిట్స్ లో యాక్చువల్ ట్రేడ్ చేస్తాం. 15 మినిట్స్ లో సెల్ సిగ్నల్ వస్తే నేను వెంటనే అలర్ట్ మీ టెలిగ్రామ్ లో అలర్ట్ వచ్చేయాలి. సో నేను అలాగే అలర్ట్స్ పెట్టేసుకున్నా 15 మినిట్స్ లో 4x ఫండింగ్ అకౌంట్ అని చెప్పి. ఎవరైతే నాలుగు ఫండింగ్ అకౌంట్ లో ట్రేడ్ చేయాలి అంటే తీసుకోవాలి, 2500 కదా సార్ పర్లేదు నేను తీసుకుంటాను ఫండింగ్ అకౌంట్, ఒక $5000 తీసుకుంటాను, ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ చేసేస్తాను, నీది కంప్లీట్ చేసుకుంటాను, నిదానంగా ఒక 10-15 రోజులు పట్టినా పర్లేదు ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ చేసుకుంటాను, ఆ తర్వాత రియల్ అకౌంట్ తీసుకుంటాను. రియల్ అకౌంట్ లో ఒక రోజుకి మీకు రియల్ అకౌంట్ లో ఒక వీక్ అంతా కష్టపడి మీరు ఒక $500 సంపాదించారు అనుకోండి, $490-$450 మీవే. $450 అంటే మీకు అర్థమవుతుంది ఎంతో ఇండియన్ కరెన్సీలో. మీకు చూపిస్తాను ఆగండి, యూఎస్డి ఐఎన్ఆర్ నేను కొట్టి చూపిస్తున్నాను. $450 అంటే 37,000 మీవే. వన్ వీక్ లో మీరు సంపాదించు, వన్ వీక్ టూ వీక్స్ లో మీరు సంపాదించు 30,000-40,000 సింపుల్ గా 4x లో. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి యూఎస్డి యూరో యూఎస్డి జేపీ యూఎస్డి జేపీవై తర్వాత జీబీపీ యూఎస్డి తర్వాత ఏయుడి యూఎస్డి తర్వాత ఇది గోల్డ్. మేము ఓన్లీ ట్రేడ్ చేసేది ఈ 5 పేర్స్ అండి, ఓన్లీ ఈ 5 లోనే ట్రేడ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ 5 మోర్ అక్యురేట్. ఓకే, ఈ 5 బాగా పనిచేస్తే మోర్ అక్యురేట్, మీరైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇది రీసెంట్ గానే ఒక ట్రేడ్. ఇప్పుడు మేము ట్రేడ్ ఎలా చేస్తున్నాం ఏంటి మీకు అది డౌట్ రావచ్చు కదా, సింపుల్ గా అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మా 4x ఫండింగ్ అకౌంట్ రండి, ఇక్కడ చూడండి ప్రాఫిట్ చూడండి మా వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు. మేబీ ఇట్ ఈస్ అ డెమో అకౌంట్ బట్ మీ అందరం ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు కంప్లీట్ అయిపోయాం అంటే పాస్ అయిపోయాం. చూడండి ఇది ఫస్ట్, ఇక్కడ నుంచి నేను ఫస్ట్ నేను ట్రేడ్లు ఇచ్చాను ఒక 2 రోజులు, తర్వాత నాకు ఇబ్బంది అయిపోతుంది డైలీ నేను ట్రేడ్ ఇవ్వలేకపోతున్నాను టైంకి, అంటే మార్కెట్ లో అలర్ట్ వచ్చిన ప్రతిసారి టైం ట్రేడ్ ఇవ్వలేకపోతానని ఏం చేసాం అలర్ట్స్ పెట్టేసుకున్నాం. అలర్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి అలర్ట్స్ వస్తాయి నెక్స్ట్ బాట్ అని చెప్పి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో సెల్ జేపీ యూఎస్డి జేపీవై, యూఎస్డి జేపీవై సెల్ చేశారు. ఇగో యూఎస్డి జేపీవై సెల్ $29, $31, $57 అలా అలర్ట్స్ పెట్టేసుకున్నాం. సో అలర్ట్ వస్తే మా వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళంతటి వాళ్ళే సెల్ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను ట్రేడ్ ఏమి ఇవ్వట్లే, జస్ట్ టెలిగ్రామ్ లో నా ప్రీమియం, ఎందుకంటే నేను ప్రీమియం ప్యాక్ తీసుకొని పెట్టుకున్నాను టెలిగ్రామ్ లో. సో ఇక్కడ నేను అలర్ట్ సెల్ సిగ్నల్ రాగానే నా టెలిగ్రామ్ లో అలర్ట్ క్రియేట్ అవుతుంది, అలర్ట్స్ లోకి అలర్ట్స్ పెట్టుకున్నాను, అలర్ట్ క్రియేట్ అవగానే అది ఆటోమేటిక్ గా టెలిగ్రామ్ లో పోస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు అవన్నీ ఎలా చేసుకున్నారు సార్ అంటే అదంతా వేరే మెథడ్ అదంతా, ఎందుకంటే ఇప్పుడు ఇండికేటర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చేశాను, మీకు అవసరం లేదు అది. సో అదంతా మీరు పక్కన పడేసాను. బట్ ప్రాఫిట్ చూడండి $29. ఓకే, అది కిందకి రండి. ఇగో $232, ఇగో 44 లాస్ కూడా వచ్చింది, బట్ ఇట్ ఈస్ ఎ రిస్క్ రివార్డ్ బాగా మెయింటైన్ అవుతుంది. $22 ప్రాఫిట్ అంటే $40 లాస్ అయితే $80 ప్రాఫిట్ వస్తుంది, అది రిస్క్ రివార్డ్ అనమాట. మేము కరెక్ట్ పెట్టుకుంటున్నాం, $35 లాస్, సో నెక్స్ట్ ట్రేడ్ లో $87 ప్రాఫిట్. సో ఆ విధంగా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. మంచి స్ట్రీక్. ఇగో $24 లాస్, కిందకి రండి. ఇక్కడ చూడండి $136 ప్రాఫిట్, $123 ప్రాఫిట్, ఇగో $32 ప్రాఫిట్. కిందకి రండి, ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ కూడా ఇది స్టాప్ లిస్ట్ ఇచ్చాను నేను అలర్ట్ పెట్టుకుని. ఇగో ఇక్కడ చూస్తే 90 and 30 ఎంత, $127 ప్రాఫిట్. కిందకి రండి, $63 ప్రాఫిట్. ఇది మా స్టూడెంట్ లో $79 ప్రాఫిట్. నేను ఎంత సంపాదించాను, $121 ప్రాఫిట్. ఇగో ఇక్కడ $36 ప్రాఫిట్. సో ఇక్కడ ఇది చూస్తే $225 ప్రాఫిట్, $158 ప్రాఫిట్, $58 డాలర్స్, ఇవి ఇండియన్ రూపీస్ కాదండి డాలర్స్, $61 ప్రాఫిట్. ఇదంతా మంచిగా ప్రాఫిట్ సంపాదించుకుంటున్నాం, బానే ఉంది. ఇక్కడ చూడండి కంప్లీట్ చూడండి, $61, $52, $2 మొత్తం డాలర్స్ లోనే ప్రాఫిట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏది ఉంది, ఏం లేదు. జస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది పాస్ అయిపోతే నీకు రియల్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు నేను నా అకౌంట్ చూపిస్తాను, ఇది ఫండింగ్ ట్రేడ్స్. మీరు జస్ట్ మీరు వెళ్ళి స్టాండర్డ్, మీరు కూడా ఒక 5 స్టాండర్డ్ లోకి వచ్చి జస్ట్ స్టాండర్డ్ మీద క్లిక్ చేసి $500, జస్ట్ $5,000 తీసుకోండి, సిఎన్ ట్రేడ్ తీసుకోండి అండ్ రెగ్యులర్ తీసుకోండి. ఇక్కడ మీకు $65, ఇగో ఇక్కడ 50, ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే $58 కనిపిస్తుంది కదా. బట్ నేను దీనికన్నా తగ్గిస్తాను మీకు, ఎలా అంటే 4x ఫండింగ్ ట్రేడర్ ఇందులోకి వచ్చి ఇగో ఫండ్ ట్రేడెడ్ కూపన్ కోడ్స్ అని కొట్టండి. ఇట్లా 50% ఫండ్ ట్రేడ్ కూపన్ కోడ్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ చూస్తే ఇగో ఫండ్ ట్రేడెడ్ జస్ట్ 50% అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, మీకు ఒక కూపన్ కోడ్ వస్తుంది, దాన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసేసి ఇవి తీసేసి ఇక్కడ రండి, మీరు చూడండి ఇక్కడ మీరు కూపన్ కోడ్ అప్లై చేయండి, వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే ఓన్లీ $32 మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే $32 అంటే ఎంత, 2675 రూపీస్ కి 4 లక్షల రూపాయల అకౌంట్ వస్తుంది, 4 లక్షల రూపాయల అకౌంట్.
ఇక్కడ చూడండి, మనకు $5,000 అంటే మీకు చూపించాలి కదా, $5,000 అంటే 4,17,000 రూపాయల అకౌంట్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది. మనం జస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ పాస్ అయిపోవాలి అంతే. ఇప్పుడు నా హోమ్ లోకి వెళ్ళి నేను ఫేజ్ వన్ ఫేజ్ టూ నేను పాస్ అయ్యాం లేదా మీకు చూపించాలి, మీకు అప్పుడే కదా తెలుస్తుంది ఇది ఫేజ్ వన్ అకౌంట్ నాది. ఫేజ్ వన్ అకౌంట్ ఇగో మీకు క్రెడెన్షియల్స్ వస్తాయి, ఇక్కడ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయి క్రెడెన్షియల్స్, మీరు వెళ్ళి లాగిన్ అవ్వచ్చు. ఇది నా ఫేజ్ వన్ అకౌంట్, ఇది ఫేజ్ టూ అకౌంట్ నడుస్తుంది. ఇప్పుడు ఫేజ్ వన్ లో $500 చూపించాలి, డాష్ బోర్డ్ లో చూపిస్తాను ఆగండి. ఇగో ఫేజ్ వన్ లో $5,000 వస్తాయి. $5,000 కి నేను చెప్పాను కదా 10% అర్న్ చేయాలి. 10% అంటే $500. $500 నేను అర్న్ చేశాను. నేను ఎంత అర్న్ చేశాను? $532 అర్న్ చేశాను. ఎంత? 532. సో ఓవరాల్ గా టోటల్ ఎంత అయింది? $5,532 నేను అర్న్ చేసినట్టు. సో నేనేం చేశాను? ఫేజ్ వన్ ఈజ్ పాస్. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇగో ఫేజ్ వన్ ఛాలెంజ్ పాస్ అయిపోయాను. ఇక్కడ 5K ఫేజ్ వన్ ఛాలెంజ్ కంప్లీట్, పాస్, డన్. ఫేజ్ వన్ పాస్ అయిపోయినా ఇప్పుడు రైట్ నో ఫేజ్ టూ నాకు అకౌంట్. ఫేజ్ టూ అకౌంట్ ఇగో 10% సంపాదించాలి. నేను సంపాదించాను $500. మనకి ఇక్కడ టైం రన్ అవుతుంది, ఈ టైం లోపలే సంపాదించాలి. అంటే లైక్ మనకి ఎన్ని డాలర్స్ మినిమం ఒక 10 డేస్ ఇస్తాడు, 10-20 డేస్ ఇస్తాడు, ఈజీగా అయిపోద్ది అండి, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఫేజ్ టూ లోకి వెళ్తాను. ఫేజ్ టూ లో నేను ఎంత సంపాదించాలి? ఓన్లీ $250 ఆల్రెడీ. ప్రజెంట్ నేను ఎంత సంపాదించాను? $129 ఆల్రెడీ ప్రాఫిట్ సంపాదించేశాను. ఓన్లీ ఇంక నాకు అంతా ఒక $110 సంపాదించాలి. అది ఈరోజు సాటర్డే సండే కదా, అంటే ఈ రోజు నిన్న సాటర్డే సండే, మండే ట్యూస్డే వెనస్డే ఒక 2-3 డేస్ లో మళ్ళీ వచ్చే వీక్ లోపల నేను సంపాదించేస్తాను. ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అయిపోయి నాకు రియల్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు రియల్ అకౌంట్ వచ్చాక నేను డబ్బులు సంపాదించుకుంటే పే అవుట్ ఎలా వస్తాయి? జస్ట్ పే అవుట్ మీదకి వెళ్తాను. ఇక్కడ నా రియల్ అకౌంట్ ఇక్కడ కనబడుతుంది. నా రియల్ అకౌంట్, రియల్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను. మీకు $500 ఇక్కడ పెడతాను. జస్ట్ రిక్వెస్ట్ పేమెంట్ చేస్తాను, నాకు పే అవుట్ వస్తుంది. వన్స్ నేను పే అవుట్ తీసుకున్నా కూడా యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేస్తాను, దాని గురించి డోంట్ వరీ. బట్ ఒకవేళ పోతే ఒక 2,000, పోతే ఒక 2,200, రేపు పోతే 2,300 అనుకోండి, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకు బెస్ట్ ఆపర్చునిటీ అంటున్నానంటే, మీరు అనుకోవచ్చు అన్న మేము ఎలా ట్రేడ్ చేయాలన్నా మాకు రాదు కదా ఇదంతా, ఇదంటే ఈ అలర్ట్స్ అన్ని మాకు రావు కదా, మేము ఎలా తీసుకుంటాం అంటే, సి సింపుల్ లాజిక్. మీరు మీకు ఒక్క నిమిషం, మీకు ఎప్పుడు నేను చెప్తుంటాను తెలుగు ట్రేడర్ ఓకే డాట్ హ్యాస్ CLCL.co.in. సో మీకు ఇక్కడ చూస్తే నేను ఇందాక చెప్పినట్టే, జస్ట్ ఒక్క నిమిషం ఇగో ఇక్కడికి రండి. నేను ఇక్కడ ఒక్కసారి నేను చూపిస్తున్నాను. మీకు చాలా మందికి డౌట్ ఉంటది కదా, ఏంటి అన్న ఎప్పుడు కోర్సులు కోర్సు అంటాడు. నేను ఊరకనే అన్నండి, ఎందుకు చెప్తున్నాను, ఐ విల్ షో యూ. నేను ఏ టు జెడ్ లో ఓన్లీ ఏ టు జెడ్ అంటే ఏదో మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీలో, లేదా ఫిబొనాచీ స్ట్రాటజీలో, లేదా బుల్లింజర్ బ్యాండ్ స్ట్రాటజీని చెప్పి, లేదా ఏదో ప్రైజ్ యాక్షన్ చెప్పి వదిలేసే రకాన్ని కాదు. నేను కొన్ని 100 సార్లు చెప్పా, ఆ టైప్ మెంటాలిటీ నాది కాదు. నేను ఏది చేసినా నా టీంకి ఇస్తా, ఏది చేసినా. ఇప్పుడు కోర్సులోకి రండి. కోర్సులోకి వచ్చాక ఏ టు జెడ్ కోర్స్ మీద వ్యూ చేయండి. వ్యూ చేస్తే ఇది ఏ టు జెడ్ కోర్సు. దీంట్లో నేను బేసిక్ ఆల్గో ఇచ్చాను, ఆల్గో పక్కన పెట్టాదు. ఇప్పుడు ఆల్గో గురించి మాట్లాడదు కదా, ఇదంతా ఇంట్రడక్షన్. చూడండి, ఇంట్రడక్షన్, బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, బుల్ కాల్ స్ప్రెడ్ ఉంది, ఆర్డర్ ఫ్లో ఉంది, లాంగ్, స్కాల్పింగ్, బీటీఎస్టీ, ఓల్డ్ బీటీఎస్టీ, న్యూ బులింజర్ బ్యాండ్, ఓఏ పల్స్, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్వింగ్ ట్రేడింగ్, పీసీఆర్, 2 డేస్ హోల్డింగ్, నో లాస్ స్ట్రాటజీ, 90%, ఇవన్నీ ఇక్కడ అన్ని చెప్పాం. ఇది కాకుండా ఓకే, 0 to 0 అన్ని ఉన్నాయి. ఇది కాకుండా ఇక్కడ రండి, ఫోరెక్స్ ఫండింగ్ అకౌంట్ ఉందా, ఫండింగ్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, సెమీ ఆల్గో నేను ఎలా ట్రేడ్లు చేస్తాను, దాని తాలూకా ప్రాసెస్ ఏంటి. రేపు పొద్దున ఇంకొక వీడియో కూడా రికార్డ్, ఇంకొక 3-4 వీడియోలు వస్తాయి, బట్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోలు. ఇది కాకుండా అడ్వాన్స్ లెవెల్ ఆల్గోస్, ఇప్పుడు ఏమి అడ్వాన్స్ లెవెల్ ఆల్గోస్ ఉన్నాయి, అడ్వాన్స్ లెవెల్ ఆల్గోస్ కూడా చెప్పాను ఎలా. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ రీసెంట్ గా కొత్త అకౌంట్ ఒకటి వస్తుంది, ఏంటది, డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో, బిట్కాయిన్ సెల్లింగ్, బిట్కాయిన్ బయింగ్ రిలేటెడ్ గా డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీ మీద వస్తుంది. ఈ క్రిప్టో కరెన్సీ మీద, క్రిప్టోలో మనం ఏ క్రిప్టో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ క్రిప్టో చిన్నది, ఇప్పుడు లైక్ బిట్కాయిన్ లో 2010-2009 టైంలో బిట్కాయిన్ ప్రైస్ ఎంత ఉన్నది, 1,000 రూపాయలు పెట్టిన లక్షలు, అలాంటి చిన్న చిన్న బిట్కాయిన్ లో ఇప్పుడు మనం ఒక 2-3 వేలు పెట్టేసి మర్చిపోతే ఒక 10-15 సంవత్సరాలు కాదు ఎలా గ్రో అవుతాయి, అలాంటి మంచి మంచి బిట్కాయిన్లు అవన్నీ ఇక్కడ వస్తాయి. అంటే అలాంటి వేవన్ వస్తే ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. దానికోసం ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది సూన్, తొందరలోనే, ఈ రోజు రేపు ఒక గ్రూప్ క్రియేట్ అయిపోతుంది, ఇందులో అవన్నీ నేను పెడతాను. ఇప్పుడు ఓన్లీ అది ఏ టు జెడ్ కోర్సు వాళ్ళకైనా అన్నా అంటే, ఇక్కడ కూడా ఒక లాజిక్ ఉంది ఏ టు జెడ్, బట్ చాలా మంది నాకు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏ టు జెడ్ కోర్సు కాకుండా ఇక్కడ ఫోరెక్స్ ఫండింగ్ అకౌంట్ రిలేటెడ్ గా ఒక కోర్సు రెడీ చేస్తాను.
ఫోరెక్స్ ఫండింగ్ అకౌంట్ రిలేటెడ్ గా ఎవరైతే కోర్స్ తీసుకుంటారో సమ్ మీకు ఎలా పెడతారు అంటే ఫండింగ్ అకౌంట్ తీసుకోవచ్చు, మళ్ళీ అందులో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అది ప్రైస్ ఎంత ఉండదు అంటే 4999 ఉంటుంది ప్రైస్, 5000 దగ్గర ఉంటుంది 4999. ఇది మీరు బై చేసుకోవచ్చు కోర్స్. అది బై చేసుకుని మీకోసం వేరేగా ఇంకో ప్రీమియం 4999 ఫండింగ్ అకౌంట్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్ లో కూడా సేమ్ ఇలాగే అకౌంట్ అలర్ట్స్ వస్తాయి. మీరు ఇందులో సేమ్ యాస్టిస్ నేను ఎలా ట్రేడ్ చేసుకుంటున్నానో మీరు అలాగే ట్రేడ్ చేసుకోవచ్చు. సింపుల్ లాజిక్ ఇది ఒకటి. రెండు సేమ్ మీ బట్ నేను ఎప్పుడైనా పర్సనల్ గా చెప్తున్నాను, ఏ టు జెడ్ లో జాయిన్ అయితే పర్సనల్ గా మెంటోరింగ్ ఉంటుంది, సండే సండే లైవ్ ఉంటుంది, మీకు గైడ్ చేస్తాను మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తానండి ఇక్కడ బోల్డ్ అని ఉంటే. ఇదే కాదు, రేపు పొద్దున్న మీరు డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, మంచి మంచి విధానాలు లైక్ మంచి ప్రొడక్ట్స్ ఎలా సెల్ చేసుకుని అఫిలియేట్ మార్కెటింగ్ అనేది, అంటే ఒక ఫైనాన్షియల్ గా ఇది ఒక ట్రేడింగ్ అని కాదు, ఒక కంప్లీట్ మెంటరింగ్ బ్యాచ్ ఏ టు జెడ్. బట్ ఇందులో మోస్ట్లీ ట్రేడింగ్ గురించి మొత్తం నేను ఫైనాన్షియల్ గా మీకు ఏమైనా ఒక బిజినెస్ ఐడియాస్ ఉన్నా, బిజినెస్ ని ఎలా మాడిఫై చేయొచ్చు, ఫైనాన్షియల్ గా ఎలా సెటిల్ అవ్వాలి, మీ ఫండ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అన్ని చెప్తానండి ఏ టు జెడ్ లో. అది ఏ టు జెడ్, అందుకు నేను అంటుంటాను ఏ టు జెడ్ అని. ఏ టు జెడ్ అంటే ఏదో మీరు అందరి దగ్గర నేర్చుకున్నట్టు ఏదో పైపైన నేర్పించే ఆ కోర్స్ కాదండి. ఏదో మూవింగ్ ఎవరో స్ట్రాటజీలు రెండు మూడు చెప్పేసి వదిలేసేవి కాదు. ఈ రోజు బాగానే పనిచేస్తారు, రేపు పొద్దున ఏ ఇండికేటర్ ఏ స్ట్రాటజీ ఓవర్ లాంగ్ పీరియడ్ పనిచేయదు, ఈవెన్ ఆల్గోస్ కూడా ఓవర్ లాంగ్ పీరియడ్ పనిచేయదు, అప్పుడు ఎవరు మీకు ఉంటారు. అందుకు అంటున్నాను కొద్దిగా చూసుకొని ఆలోచించుకో. సో నా ప్రెసెంట్ అయితే నా ఫండింగ్ అకౌంట్ ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ. నేను పాస్ అయిపోతే నాకు రియల్ అకౌంట్ వస్తుంది, నేను వాడుకుంటాను. మీరు కూడా ఇలా మాతో పాటు యాడ్ అవును అయ్యి మీరు చేసుకోవాలంటే అయితే మీరు ఒకటి సింపుల్ గా మీరు ఏం చేస్తారు, తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్, అదే ఈ వెబ్సైట్ తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ classx.co.in వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏ టు జెడ్ జాయిన్ అవ్వచ్చు. ఇది ప్రెసెంట్ నేను చెప్పాను కదా ఆఫర్ నడుస్తుంది, సో 999 ఆఫర్ నడుస్తుంది. ఆఫర్ కూపన్ కోడ్ ఏమో హోలీ 2024. అదే విధంగా మీరు వాట్సాప్ కూడా మెసేజ్ చేసినా మీకు లింక్ పెడతాం. నెక్స్ట్ తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ప్లేస్టోర్, ఇక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నాయి, అడ్వాంటేజెస్ తీసుకోండి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. రేపు నెక్స్ట్ నేను వచ్చే నెక్స్ట్ గా నా నెక్స్ట్ క్లాస్ లో డెల్టా ఎక్స్చేంజ్ లో ఎలా డబ్బులు డిపాజిట్ చేసుకోవాలి, డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ మనం ఎలా సెల్ చేయాలి, వాటి గురించి మాట్లాడదాం. అదొక క్లాస్ తీసుకుందాం, అవన్నీ కొద్దిగా అడ్వాన్స్. బట్ దీని తర్వాత కూడా ఇంక మీకోసం మంచి మంచి లెర్నింగ్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. ఓకేనా? సో అప్పుడు వరకు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాగే వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తుండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి అండ్ ఇది మన వెబ్సైట్ అండ్ హోలీ 2024 కూపన్ కూడా. ఓకేనా? థ్యాంక్స్ అండి, టేక్ కేర్, బై బై.